హాయ్ బ్రో, మీ పేరు? శివకుమార్ బ్రో. శివకుమార్, ప్రెసిడెంట్, నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? యాడ అంత సోషల్ మీడియా మొత్తం జగనే జగనే అంటున్నారు కదా, ఇంకా మేబీ ఈసారి జగన్ నమ్మితే ఇంకా మేము రాష్ట్రాన్ని నమ్ముకోవాల్సిందే కదా. జగనే నమ్మితే రాష్ట్రాన్ని నమ్ముకోవాలా? మరి అంతే కదన్నా. ఎందుకని బ్రో? ఎందుకనంటే ఇప్పుడు ఆనాకోడికే బాగుంటే ఈ హైదరాబాద్కి వచ్చి మేము జాబులు ఎందుకు చేసుకుంటాం? కానీ సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చానంటున్నాడు కదా, 4.5 ఇయర్స్ ఇవ్వండి బ్రో. పథకాలు ఎవరికి కావాలి బ్రో? ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే నేను యువత, నాకు 2 సార్లు ఒకసారి ఓటు వేసా, ఎవరికి? పవన్ కళ్యాణ్కి వేసా ఓటు. ఈసారి వచ్చేసి నా ఓటుకి బాకీగా ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వేసి వేస్ట్ అయిపోయింది. మా దేవుడు ఆ నిలబడుకున్నా వేస్తాం, అది మేము ఆయన మీద పెట్టుకున్న అభిమానం పెట్టుకుంటాం, ఆయన ఆడనే నిలబడి వేస్తాం. అది కాదు ఇక్కడ మ్యాటరు. ఇప్పుడు వేసేది అయితే ఈసారి నేను వేయాలనుకుంది, ఒక మార్పు కోసం వేయాలనుకుంటాను. మా నాన్నకి ఆ రైతు ఏదో ఒక 5,000 వేశాడు లేదన్నట్లా, మా అమ్మకి ఏదో గ్రామ ఇది అని చెప్పేసి ఏదో సంథింగ్ 5,000 వేశారు. మా చెల్లికి ఓటక్కే లేదు, అమ్మ ఒడి ఇచ్చాడు. అది మీకే తెలిసింది అమ్మ ఒడి సోర్స్ అంటే ఎట్లానే. ఆ ఫీజు మనకి మామూలు కాలేజీలో చదివేటప్పుడు ఫీజు గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తారు కాబట్టి దాన్ని తీసేసి అమ్మ ఒడి కింద పథకాలు ఇచ్చాడు. అవునా? అదైపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చదువుతుంది మా చెల్లి, మళ్ళీ విద్యాదీవెన ఇచ్చారు. నేనేం పాపం చేశాం బ్రో? మీరు చెప్పండి, నేనేం పాపం చేశా? నాకు ఓటు హక్కు లేదా? ఉద్యోగాలు అవకాశాలు లేవంటారు ఆంధ్రాలో అసలు? యాదు బ్రో, ప్రతి సంవత్సరము ప్రతి జనవరి 1కి క్యాలెండర్ వదులుతా ఉన్నాడు, ఒక్క సంవత్సరం చూపించేయండి నాకే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జనవరికి మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేస్తాడు జాబ్ క్యాలెండర్. ఎందుకు చెప్పు? ఎన్నికలు ఉన్నాయని. ఎన్నికలు వస్తేనే గుర్తు వస్తాయంటారు ఇవన్నీ? అదంతే వాడు ఒక్క ఎమ్మెల్యే కాదు, కనీసము ఈడు వచ్చి నేను చాలా బాధపడుతున్నా. మీకు తెలియని విషయం ఏమంటే, మీరు ఆంధ్రానో లేకపోతే తెలంగాణ యూతం అని నాకు తెలియదు. నేనైతే చెప్తున్నా, ఇంకొచ్చే 5 ఏళ్ళలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మా టీడీపీ ఆయన కాబట్టి ఏదో అంత కొంత రిలేషన్ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి 5 ఏళ్ళు వదిలేసేయండి. నెక్స్ట్ కేసీఆర్ వస్తే ఆంధ్ర వాళ్ళు రానీడు, ఇదే నేను అంటున్నా. రానీడు అప్పుడు మా పరిస్థితి ఏంది చెప్పు? ఎవరికి పోయి చెప్పుకోవాలి మా పరిస్థితి? కనీసం ఒక మెట్రో సోర్స్ ఉందా ఆంధ్రాలో చెప్పండి మీరు. కనీసం మనం ఇప్పటికీ మేము ఆంధ్రాలో, మేము తెలంగాణలో ఉన్నాం కానీ అంటే జాబ్ పరంగా వచ్చాను కానీ విజిట్కి 4 డేస్ రావాలి, విజిట్కి ఉన్నాను కానీ మ్యాటర్ ఏమరా అంటే ఇప్పటికీ ఆంధ్రా వాళ్ళు తెలంగాణకు అప్పు ఉన్నాం. ఇది ఎవరికి? యూత్కి తెలీదు. ఇది యూత్కి ఎవరికి తెలీదు? దేంట్లో అప్పు ఉన్నాం? మేజర్గా 2 విషయాలు అప్పు ఉన్నాం. కరెంటుకి చాలా అప్పు ఉన్నాం మనం. కరెంటు ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం మనం కరెంట్ని, అర్థమవుతుందా? రెండవది ఏమరా అంటే వాటర్ వచ్చి ఆంధ్రాలో ఎక్కువ ఉంది కానీ స్టోర్ చేసే యంత్రాంగం లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళకి పోలవరం కంప్లీట్ చేసే అవకాశం ఉందంటారు బ్రో? ఫస్ట్ పోలవరము దాన్ని స్టార్ట్ చేసింది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అయితే. ఆయన కొన్ని రోజులు ఉన్నారు, సీఎంగా చేశారు, ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎవరు టీడీపీ వచ్చారు, వాళ్ళు వచ్చేసి 89% కంప్లీట్ అయిపోయింది అన్నారు ఎప్పుడు, 2019లోనే. మరి రిమైనింగ్ 10% కంప్లీట్ చేయడానికి 5 ఇయర్స్? అదే బ్రదర్, రిమైనింగ్ 10% మేము కంప్లీట్ చేస్తాం. వాడు కొడుకున్నాడు కదా, వాడు సారీ బ్రో ఇది వచ్చేస్తుంది, అనిల్ కుమార్ యాదవ్. 1% 10% తొందర ఎందుకన్నా, వెయిట్. వీ విల్ కంప్లీటెడ్ బై 2020 అన్నా, 20 అయిపోయింది, 21, 22, 23, 24 రాబోతుంది. ఇంకొక 15 రోజులు, ఇంకొక 15 రోజులు 24 కూడా వచ్చేస్తుంది. ఇంకెప్పుడన్నా? ఎంత కాదు, ఒక సింపుల్ క్వశ్చన్ బ్రో. ప్రజెంట్ ఆంధ్ర చూసుకుంటే రోడ్లు లేవు, అమరావతి డెవలప్మెంట్ కాలేదు, పోలవరం కంప్లీట్ కాలేదు, యువతకి ఉపాధి లేదు, ఐటీ కంపెనీలు ఏం లేవు. ఇన్ కేసు సరే టీడీపీ జనసేన పొత్తుగిన విజయం సాధిస్తే వీటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టి రాష్ట్రం అనేది డెవలప్ అవుతుందా కాదా? నేనేమంటున్నానంటే అంతా బాగానే ఉంది. మంచి క్వశ్చన్ అన్నా బేసిక్గా. మేము కూడా వాళ్ళిద్దరూ కలిసి మాకు ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు అట్టే నరాలు నిలబడినాయి. అంటే ఎందుకంటే ఏదో సపోర్ట్ చేసినట్లు కాదు, నరాలు నిలబడింది. ఎందుకంటే ఆయన దశాబ్దం పాటు స్టార్ట్ అయింది కదా జనసేన స్టార్ట్ చేసి, అప్పటి వరకు మేము జనరల్ మోసం. దిడీమని వచ్చి టీడీపీకి సపోర్ట్ చేస్తామంటే మాకు కాలుతుందే లేదా? యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మాకు కాలుతుందే లేదా? సరే ఏదో ఇచ్చాడు, అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే, నాతో నడిచేవాడే నా వాడు, నన్ను సఖించేవాడు కాదన్నాడు పవన్ కళ్యాణ్. ఇంకా ఆ మాట ఇంక ఏం చెప్పాలా? సరే ఉడ్రే మన రాష్ట్రమే కదా బాగుపడుతుంది అనేసి సైలెంట్ అయిపోయినాం. అలాగే కలిసి పోటీ చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి ప్రభుత్వం స్థాపించి ఆంధ్రప్రదేశ్ని ఒక 10-20 ఒక ఐటీ కంపెనీలు అట్లా
వచ్చే మాదిరిగా, నిరుద్యోగాన్ని కొంచెం పెంపొందించే మాదిరిగా, నిరుద్యోగాన్ని నిర్మూలించే మాదిరిగా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలని నా యొక్క ఒపీనియన్ బ్రో. ఏమంటే బేసిక్గా పవన్ కళ్యాణ్కి ఆ రేంజ్ ఉంది, పవన్ కళ్యాణ్కి ఆ రేంజ్ ఉంది. ఎందుకంటే 40 ఏళ్ళు ఇండస్ట్రీ బ్రో, ఒక్క ఎమ్మెల్యే అయినా సరే, టీడీపీలో ఒక్క ఎమ్మెల్యే అయినా సరే జగన్ని కాలర్ పెట్టుకొని ప్రశ్నించే గుద్దబల్ల సత్తా ఎవడికన్నా ఉందా? లేదు. ఏ జగన్, నువ్వు ఎవడివి, నువ్వు ఎవడివి జగన్, నన్ను ఆపడానికి, నా మీటింగ్లు ఆపడానికి అనే దమ్ము ఉంది పవన్ కళ్యాణ్కి. కనీసం 40 ఏళ్ళు ఇండస్ట్రీ చేశారు కదా, 40 ఏళ్ళు పాలించారు కదా, ఒక్క ఎమ్మెల్యేనా, 23 ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యేనా ప్రశ్నించారా? వైసీపీ ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యేనా ప్రశ్నించారా? ప్రశ్నించలేదు. ఎందుకంటే బాగా తిన్నారు, అంతా సర్దుకున్నారు, అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఏదో కొత్త నిర్ణయమో తీసుకెళ్ళి ఆయన ఏదో 40-40 సంవత్సరాల ఏజ్తో పరిమితం లేకుండా ఎత్తుకుపోయి జైల్లో వేసారు. ఏం బ్రో, జైల్లో వేసారు, అది ఏమో కారణం రాజకీయం అన్నాక తినుంటారు బ్రో, నేను లేదన్నట్లే. మరి ఆయన ఏజ్ కన్నా గౌరవం ఇచ్చి హాస్పిటల్కి తోసుకోవడమో, ఎక్కడో సంథింగ్ చేయాలనా లేదా? మరి ఇంతనా, రేపు మొన్న ఏదో రోజు అనేదో నన్ను ఒక ఎమ్మెల్యే ఇలా తిట్టేశాడో తట్టేశాడో అని ఓ గొడ్డు బాదుకొనింది. అది ఏ ఇండస్ట్రీలో వచ్చింది? ఫస్ట్ దానికి లైఫ్ ఇచ్చింది ఎక్కడ? తమిళ ఇండస్ట్రీ. తమిళ ఇండస్ట్రీ సూపర్ స్టార్ అంటే ఎవరు? రజనీకాంత్. రజనీకాంత్ మొన్న వచ్చి ఏం చెప్పాడు బ్రో? నేను 1998లో ఎప్పుడో వచ్చినప్పుడు హైదరాబాద్లో మొత్తం కొండల గుట్లు ఉన్నాయి, ఇప్పుడు చూస్తుంటే అంత ఐటీలు పెరిగినాయి, చంద్రబాబు నాయుడు మంచి విజన్ అని ఒక మాట అన్నాడు. కానీ జగన్ వాళ్ళ అమ్మని వాళ్ళ నాయన్ని వాళ్ళ ముంతాతని ఏమైనా తిట్టాడా? ఒక్కొక్కడు పౌరుషాలు పొడుచుకొచ్చాయి. వాడేవడో కొడాలి నాయని వచ్చేసి ఏమన్నా, వాడు చింపిరి చుట్టాంట, సూపర్ స్టార్ పెట్టుకొని చింపిరి చుట్టాంట. ఆయన కనబడితే చాలు 100 కోట్లు 200 కోట్లు మిస్సే లేదు. ఆ చింపిరి చుట్టాడు రోజా, ఆయనకి రాజకీయాల్లో పోయింది, పారిపోయి ఎడిపోయాడు అని. మొన్న నువ్వు తిట్టిన దానికి ఎవడు సపోర్ట్ చేస్తాడు బ్రో? అలాంటిది వచ్చారు అపపవిత్రమైనటువంటి జయప్రద, వీళ్ళంతా వచ్చి సపోర్ట్ చేశారు రోజాకి. మరి అదే సూపర్ స్టార్ని తిట్టిన రోజు మీరు ఎందుకు రాలేదు? ఒకే మాట, దానికి ఆన్సర్ ఉండదు బ్రో. సొసైటీలో ఏదైనా సోషల్ మీడియా ఏదో ఉంటుందో బాధలు చెప్పుకుంటాం, కానీ ఏ ఇది ఉండదు ఆడ. మీ అభిప్రాయంలో అయితే అంటే టీడీపీ జనసేన పొత్తు రావాలని కోరుకుంటున్నారు నెక్స్ట్? నేను ఒకటే చెప్తున్నా చూసే వాళ్ళకంతా, ఈసారి ఒక్క 23 సీట్ల కన్నా జనసేన కొట్టిందంటే సీఎంఏ వాడే, అంతకుమించి ఇంకేం లే. ఏలంటే నా ఐ హోప్, నేను అనుకుంటాను ఏదేమంటే కర్ణాటక ఎలక్షన్ మాదిరి తిరగాలే, అన్న జెండా పాతాలే, కొనిదల పవన్ కళ్యాణ్ అనేసి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాలి. అది ఒకే కోరిక, అది ఎప్పుడైనా నెరవేరిని ఎన్నిసార్లు నిలబడినా వేస్తా ఓటు. ఇది నా అభిప్రాయం, ఒక అభిమానిగా నా. ఇప్పుడు మీరు ఉన్నారు, మహేష్ బాబు నిలబడితే మీరు వేయరా? ప్రభాస్ నిలబడితే వేయరా? సేమ్ అంతే. మళ్ళీ ఏదో అంటారు కొంతమంది, రాజకీయాలు వేరు సినిమాలు వేరు అనేసి. ప్రతి సీఎం సినిమా నుంచి వచ్చినోడే. ఏం బ్రో, ప్రతి సీఎం సినిమా నుంచి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమాల నుంచి రాలేదా? ఓ ఎంజీఆర్ సినిమాల నుంచి రాలేదా? ఓ జయలలిత రాలేదా? సినిమాలు పాలించే వాళ్ళే రేపటి రాష్ట్రాన్ని కూడా పాలిస్తారు. అర్థమవుతుందా? అది నేను అనుకుంటుంది. కర్ణాటకలో ఎలాగైతే 23 అటు 60 ఇటు 60 అన్న మధ్యలో 23 గుద్దబల్ పవర్ వచ్చింది బెంగళూరులో. అర్థమైంది. కుమారస్వామి కొడుకెళ్ళి అయ్యాడా, ముఖ్యమంత్రి అయ్యాడా, అదే హోప్తో మేము పెట్టుకున్నాం. కలిశాడు కల్ని, తప్పు లేదు. ఒక్క 23 సీట్లు బ్రో, ఇక్కడ కానీ అదే రిపీట్ అవుతుంది మేబీ. నేను అనుకుంటున్నా ఒక్క 23 సీట్లు నిలబడుకుంటావులో అటు ఇటు కాకపోయినా 30 నిలబడి అంటే 15 నిలబడితే 15 స్థాపించుకొని ఒక మూల్లో కూర్చుంటే ఇటు వైసీపీ నా కొడుకులు కాల్ చేస్తారు, అటు టీడీపీ వాళ్ళు కాల్ చేస్తారు. అప్పుడు మనం ఏదైనా గ్రూప్గా చర్చించుకొని ఎవడు సీఎమో కన్సిడర్ చేస్తాం. ఈవెన్ అట్లా లేకపోయినా కానీ 5 ఏళ్ళు కదా, 3 ఇయర్స్ టీడీపీకి ఇచ్చామను, తర్వాత 2 ఇయర్స్ ఉంటుంది చూడు. ఆ 2 ఇయర్స్ అన్న జనసేనకి ఇస్తే మాకు కొంచెం హ్యాపీ అంతే బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఆంధ్రాలో నెక్స్ట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది? టీడీపీ జనసేన. టీడీపీ జనసేన ఎందుకని బ్రో? ఇప్పుడు ఎందుకంటే ఏం చేస్తుండ్రో జగన్ చూస్తున్నాం కదా. ఏం చేస్తా, 4.5 ఇయర్లో వాళ్ళుగానే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము, ప్రతి ఒక్కరికి మధ్యతరగతి పేదవారికి అందుతున్నాయి అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఇట్లా అందితే మొన్న అంగన్వాడీ లేడీస్ అందరూ వచ్చి రోడ్డు పనికి ఎందుకు కూర్చుంటారు? అంటే టీడీపీ జనసేన కలిసి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు బ్రో? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పాలిటిక్స్ చూసుకుంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. సో ఎందుకంటే ఇప్పుడు ఎట్లయినా దించాలి జగన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపరేట్ చేసినా సరే సీట్లు తీరుతాయి, ఇది చంద్రబాబు సపరేట్ చేసినా సీట్లు తీరుతాయి, జగన్ ప్రాఫిట్ అయిపోతుంది. మీరు జగన్ని దించాలంటున్నారు కానీ ఈసారి Y0 175 అంటున్నారు జగన్ గారు, దానికి ఏమంటారు? Y0 10 అంటున్నాను నేనైతే. Y0 10 అలాగే రాబోయే 30 సంవత్సరాల పాటు తానే సీఎం అంటుండు, ఇంటిని కేజీ బంగారం ఇచ్చి బెంచ్ కార్ ఇచ్చి సీఎం అవుతాడేమో.
ఎట్లిస్తాడు చూద్దాం. ఇప్పుడు 4 సంవత్సరాలు అయ్యింది, నెక్స్ట్ ఓటేసే కేజీ బంగారం అంటుండు, ఎట్లిస్తాడు కేజీ బంగారం? అంటే ఇప్పుడు టీడీపీ జనసేన వస్తే ఇవన్నీ అంటే డెవలప్మెంట్ జరుగుతుందని నమ్మకం ఉంది ఆంధ్రాలో? అంటే ఇప్పటికీ టీడీపీ రూలింగ్లో ఉంటే ఆంధ్రాలో, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అమరావతి క్యాపిటల్ అయిపోతుండే. ఐటీ మొత్తం ఐటీ వస్తుండే. ఇప్పుడు తెలంగాణకి ఎట్లా ఐటీ వచ్చిందో మనకు ఆడకు అట్లా ఐటీ వస్తుండే. ఎందుకు డెవలప్ కాలే ఐటీ? అంటే 3 రాజధానులు అంటున్నారు, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఆంధ్రాలో 3 రాజధానులు ఎట్లా పెడతారన్న? అమరావతి అని చెప్పి రైతులందరినీ భూములు తీసుకున్నాడు. ఇప్పుడు రాజధానులు 3 అంటే లెజిస్లేటివ్ ఓ చోట, మన మన జ్యుడిషియల్ చోట, ఎట్లా అంటున్నారు దాని గురించి? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ అనౌన్స్ చేసి అమరావతి అని చెప్పి, అమరావతి అని చెప్పి అందరూ ఓప్స్ పెట్టుకున్న తర్వాత జగన్ వచ్చి ఆయన ఉన్న సిటీ కర్నూలుని డెవలప్ చేసుకుందామంటే ఎట్లా అవుతుంది? ఆయన ఒక కర్నూలు కోసం అట్లా అంటే ఆయన పైన డౌట్ వస్తుంది అని చెప్పి వైజాగ్ అని చెప్పిండు, అమరావతి అని చెప్పిండు. ఆయన ఉన్న ఏరియాని డెవలప్ చేసుకోవాలి కదా అన్న. ఆ డెవలప్ చేసుకునే దానికోసం ఒక కర్నూలు అని చెప్తే ఆయన ఉన్న ఆయన కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఆయన ఏమో చేసుకుంటుండని చెప్పి అంత మాట రావద్దు అని చెప్పి వైజాగ్ అని చెప్పిండు. వైజాగ్ అని చెప్పినప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పుడు వరకు ఎందుకు డెవలప్ కాలే? ఇప్పటికి నా జనసేన ఇప్పుడు ఆంధ్ర అప్పుల్లో ఉంది చాలా. ఇన్కేస్ టీడీపీ జనసేన విజయం సాధించినా కూడా రోడ్లు డెవలప్మెంట్ కాలేదు, ఐటీ వ్యవస్థ రావాలి, పోలవరము అభివృద్ధి చెందాలి, ఇంకా అమరావతి డెవలప్మెంట్ జరగాలి, ఇవన్నీ సాధ్యం అవుతాయా టీడీపీకి? 100% సాధ్యం అవుతాయి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ సపోర్ట్ కూడా కొంచెం ఉంటుంది ఆంధ్రాకి. ఎందుకంటే కాంగ్రెస్ రూలింగ్ ఉంది కాబట్టి, రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి, మీకు అందరికి తెలిసిందే రేవంత్ రెడ్డి. సో ఎట్లా ఎట్లా అని అట్లా అని చెప్పి నేను అంటున్నాను. ఇన్కేస్ జగన్ గారు మరి సీఎం అయితే ఆంధ్ర ఏమవచ్చు? ఏవి ఇట్లా చెప్పింది కదా, కేజీ బంగారం పెంచుకారు అట్లనే అయితే. ఫైనల్గా 2024లో ఏ పార్టీ రాబోతుంది ఏపీలో? ఏపీలో జనసేన, టీడీపీ. 100%. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? ఉమాశంకర్. ఓకే. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో, ఆంధ్రాలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది, వైసీపీనా లేకుంటే టీడీపీ జనసేన పొత్త? జనసేన అయితే బాగుంటుంది. జనసేన ఎందుకు అనుకుంటున్నారు? జనసేన వస్తే మార్పు వస్తుందేమో అనుకుంటున్నాం మేము. ఆల్రెడీ జగన్ చూసాము, చంద్రబాబు నాయుడు చూసాము, పవన్ కళ్యాణ్ వస్తే కొంచెం మార్పు వస్తుందేమని మేము ఆశిస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకున్నారు కదా, దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? లేదు. ఎందుకని? అంటే స్వస్థగా ఉండి పోటీ చేసి గెలిస్తే కొంచెం చూడాలి మార్పు వస్తుందని మేము చూస్తాం, ఎదురు చూస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా రావట్లేదు కదా, ఒక మీరు అభిమానులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం బాధపడుతున్నా. సింగిల్గా నించుని వస్తే కొంచెం ఓకే, నేను చూస్తాను. కానీ వాళ్ళతో వీళ్ళతో కలిస్తే మళ్ళీ పవర్ అనేది వేరే చేతిలోకి వెళ్తుంది కదా, మళ్ళీ అనుకున్న మార్పు వస్తుందా లేదని. అంటే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు పెట్టుకున్నారు, ఇన్ కేసు వాళ్ళిద్దరిలో విజయం సాధిస్తే పొత్తు సీఎంగా ఎవరైతే పెట్టారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసి 8 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు, ఓడిపోయారు. మరి ఆంధ్రాలో సేమ్ ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? లేదు, ఆల్రెడీ ఒకసారి ట్రై చేశారు కదా, ఆల్రెడీ ఇంతకుముందు రాలేదు, మేబీ ఈసారి వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నాం. వస్తే చూడాలి అనుకుంటున్నాం చాలామంది. అందులో నేను ఒకరిని. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 4.5 ఇయర్ చూసారు కదా ఆంధ్రాలో, ఆయన ఎలా ఉంది? పర్లేదు, చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. చూడవచ్చు ఎక్కడ ఇచ్చిన రోడ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి. చేశాడు ఒక పెన్షన్ ఒకటి చేశాడు నాకు తెలిసి, అదే ఇంక్రిమెంట్లు అని చెప్పి, అది ఫీజు ఇంక్రిమెంట్ చెప్పి ఇప్పుడు చాలామందికి రాలేదు ఇంకా లాస్ట్లో. జగన్ గారు ఇస్తారు Y0 175 అంటున్నారు, 170కి 180 కొట్టాలి అంటున్నాడు, అది సాధ్యం అవుతుందా ఆంధ్రాలో? అవ్వదు అనుకున్నాను నేనైతే. ఇంకో 30 ఏళ్ళ పాటు తానే సీఎం అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, అది దాని గురించి ఏమంటారు? లేదు, ఆలోచన అలా అనుకోవడం తప్ప కానీ రాదని నేను అనుకుంటున్నాను. 24లో అయితే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అనుకోవచ్చా మనం? మేబీ నేను పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా, చూడాలి, హోప్ ఫర్ ది బెస్ట్. మరి పవన్ కళ్యాణ్ గారికి 2019తో పోలిస్తే 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో ఓడిపోయారు, డిపాజిట్లో రాలేదు. మరి సార్ ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉందా ఆయనకు? అనుకుంటున్నా ఉందని, చూడాలి మరి ఏమవుతుందో. ఫైనల్గా 2024లో జగన్ అయితే రారంటున్నారు? జగన్ అయితే రారనుకుంటున్నా, పవన్ కళ్యాణ్ వస్తారని చూస్తున్నాను అనుకుంటున్నాను. హలో అన్న. హాయ్ బ్రో. నా నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? చంద్రబాబు. ఎందుకని ఆయన అధికారంలోకి రావాలనుకుంటున్నారు? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ కానీ, ఆ క్యాపబిలిటీ కానీ స్టేట్ని డెవలప్ చేసేది వేరే నాయకులకు లేదని నా ఉద్దేశం. అంటే జగన్ గారి పరిపాలనలో డెవలప్మెంట్ అనేది జరగలేదంటారా? ప్రజలు చూస్తున్నారండి,
ప్రజలు చూస్తున్నారు. ఈ 5 ఇయర్స్లో ప్రజలు చూశారుగా ఎంత డెవలప్ అయింది ఎందు లేదని. ఇప్పుడు మనం చెప్పేది కాదు, మనం ఒకసారి స్టేట్లోకి వెళ్తే ఏ ఏరియాలో ఏ డెవలప్ అయినాయి, ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, ఎంత మొత్తం వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు డిసైడ్ చేసి రేపు ఎలక్షన్లకు రిజల్ట్ ఇస్తారు. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు అంటున్నారు, కానీ జగన్ గారు రాబోయే 30 సంవత్సరాల పాటు తానే సీఎం అంటున్నారు కదా, దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఆపోజిట్గా ఒక పర్సన్ మాట్లాడంటే తన మీద ఖచ్చితంగా కేసులు, లేకపోతే వాడిని తొక్కేయాలనుకోవడం, లేకపోతే ఆ క్యాండిడేట్ని చంపేయాలనుకోవడం, అది ఎంతవరకు వాళ్ళకు వర్తిస్తారనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. అలాగే టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు బ్రో మీరు? నాకు తెలిసినంతవరకు పవన్ కళ్యాణ్ కరెక్టే చెప్తాడండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసి 8 స్థానాల్లో డిపాజిట్లు రాలేదు, సేమ్ అదే సీనియర్ ఆంధ్రాలో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? అలాంటిది ఏమి ఉండదండి. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదో లాస్ట్ స్టేజ్లో ఎలక్షన్లకి ఇక్కడికి వచ్చాడు మామూలుగా క్యాంపెయిన్కు. సో మొత్తము కంప్లీట్గా ఇక్కడుండి మొత్తం పాలిటిక్స్ అయితే ఆ 5 ఇయర్స్ తను చూడలేదు. ఎందుకంటే ఫుల్ విత్ అకుబై విత్ మూవీస్, మళ్ళీ ఆంధ్ర పాలిటిక్స్, కంప్లీట్ ఫోకస్ అంతా ఆంధ్ర పాలిటిక్స్ మీద. 2019తో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ పెరిగిందే తగ్గింది? అంటే ఈసారైనా గెలుస్తారా ఆయన? 2 స్థానాల్లో ఓడిపోయారు 2019లో, మరి ఈసారి ఏమంటారు? పవన్ కళ్యాణ్ అయితే కంపల్సరీ గెలుస్తాడండి ఈసారి, అందులో డౌట్ ఏముండదు. లాస్ట్ టైం ఈసారి పోతే మామూలుగా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. పార్టీ తరఫున కానీ పీపుల్ కానీ చాలా చేంజ్ అయ్యారు, జనసేనకు చాలా చాలా డెవలప్ అయ్యారు. ఇంకేస్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా కానీ, అంటే పోలవరం కానీ అలాగే రాష్ట్రం ఇది స్టేట్ అమరావతి కానీ, రోడ్లు కానీ, ఐటీ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ డెవలప్ చేసే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడుకు ఉన్నంత విజన్ ఆల్రెడీ చూశారు కదండి. ఇప్పుడు హైదరాబాద్ ఎలా హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆయనకున్నంత విజన్ ఇంకా ఏ నాయకుడికి ఉండదు. ఆయన కంపల్సరీ ఏ చేస్తే ఎలా అనేది ఆయన కంపల్సరీ ప్లాన్ వేస్తాడు. నెక్స్ట్ జనరేషన్కి, యూత్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే. సో ఫైనల్గా 2024లో వైసీపీ వస్తుందా, టీడీపీ జనసేన పొత్తు రాబోతుందా? ఆంధ్రాలో వరకు జనాలు ఎక్కువగా క్యాస్ట్ ఫీలింగ్ చూస్తారండి. సో వాళ్ళు అలా కాదు, మనకు మంచి నాయకుడు అంటే మటుకు టీడీపీ కంపల్సరీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి.